ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరొక గుడ్ న్యూస్ వినిపించింది. కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి సఖ్యత లేదు, కేంద్రం ఏమీ చేయదు జగన్మోహన్ రెడ్డి గారికి అని అనుకుంటున్న టైంలో, ఎందుకంటే సానుకూల వాతావరణం కనిపిస్తుంది కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పెద్దగా వివాదాలు ఉన్నట్టు ఏం లేవు, ఉన్నదొన్నట్టు జగన్ గారు మాట్లాడుతున్నారు, వాళ్ళు చేయాలనుకున్నది వాళ్ళు చేస్తున్నారు. ఇదే టైంలో ఆంధ్రప్రదేశ్కి ఏం దక్కుతుందా నిరీక్షిస్తున్న టైంలో ఒక తీపిగా వినిపించింది, రాష్ట్రంలో 5 విమానాశ్రయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి కేంద్రం చెప్పడం, రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానమిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ప్రకటించారు. అంటే ఆంధ్రప్రదేశ్లో 5 విమానాశ్రయాల అభివృద్ధికి 651.25 కోట్ల రూపాయలు కేటాయించామని, ఇది డిసెంబర్ 31 నాటికి 414.37 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పడం జరిగింది. ఏపీలో విమానయాన సేవలు మెరుగుపరచడంతో పాటు దానిలోనే భాగంగా విజయవాడలో మొత్తం ప్రస్తుతం ఉన్న రన్వే ఏదైతే ఉందో రన్వేని మరింత బలోపేత విస్తరణ చేయడం కేంద్ర విమానయాన శాఖ ఆయన చెప్పారన్నమాట. దీనికి సంబంధించి పూర్తిగా చర్యలు తీసుకుంటున్న విమానయాన శాఖ ఏదైతే ఉందో ప్రధానంగా విజయవాడకు సంబంధించిన ఎయిర్పోర్ట్ని అలాగే రన్వేని మరింత డెవలప్ చేయబోతున్నారు. ఎందుకు అంటే ప్రస్తుతం దానికి సంబంధించి ఇప్పటివరకు 145 కోట్ల రూపాయలు కేటాయించారట. అయితే ఇప్పటివరకు 155.02 కోట్లు ఖర్చు అయిందని చెప్పారు. ఎందుకంటే అదే టైంలో పుణ్యక్షేత్రమైన తిరుపతి విమానాశ్రయంలో కూడా రన్వే పొడిగించబోతున్నారు, దాని బలోపేతానికి సంబంధించి 177 కోట్లు కేటాయించగా 2.1 కోట్లు ఖర్చు అయిపోయింది ఆల్రెడీ. అలాగే విశాఖ విమానాశ్రయానికి కూడా 54 కోట్ల కేటాయింపులో 27 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు అయిపోయింది. ఇక కడపలో వేర్వేరు అభివృద్ధి పనులకు సంబంధించి విమానాశ్రయాలకు సంబంధించి 94 కోట్లు కేటాయించగా 33 కోట్లు ఖర్చు అయిపోయింది. అలాగే రాజమహేంద్రవరం రాజమండ్రిలో కూడా రన్వే పొడిగింపు, అలాగే కొత్త యాప్రాన్ ఫ్లడ్ లైట్ల నిర్మాణానికి 181 కోట్లు కేటాయిస్తే 176 కోట్లు ఆల్రెడీ ఖర్చు చేశారు. ఇక హైదరాబాద్ గురించి కూడా మాట్లాడారు. బేగంపేట విమానాశ్రయంలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కాంప్లెక్స్ నిర్మాణానికి 353.60 కోట్లు ఆమోదించామని చెప్పి ఆయన చెప్పడం, ఇప్పటివరకు ఏమీ ఖర్చు కాలేదు కానీ కేంద్ర ఖర్చు కాలేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అంటే సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కాంప్లెక్స్కి సంబంధించి, కానీ కేటాయింపు అయితే జరిగింది 353.60 కోట్లు. అంటే చాలా వేగవంతంగా ఎయిర్పోర్ట్లను అభివృద్ధి చేసేందుకు విమాన సేవలను పూర్తిగా ప్రజలు వినియోగించుకునే విధంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కూడా కీలక నిర్ణయం తీసుకుంటుంది కేంద్రం అనేది, దీన్ని బట్టి అర్థమవుతుంది.